ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం అభిషేకము సామర్థ్యము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీ ఆత్మను కుమ్మరించండి. ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అభిషేకము సామర్థ్యము అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. నేను 2014 ఎందుకో నాకు టీవీ మినిస్ట్రీ చేయాలని అనిపించింది. అప్పటికి నేను 7 నుండి సంఘానికి కాపర్గా ఉన్నాను. ప్లస్ నేను ఒక కాలేజ్లో లెక్చరర్గా కూడా చేస్తున్నాను. నేను స్టూడెంట్స్కి పాఠాలు చెప్పినప్పుడు పిల్లలు ఏమనేవాళ్ళు అంటే, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు అనేవాళ్ళు. దేవుడు నాకు మంచి గ్రాస్పింగ్ పవర్ ఇచ్చాడు. నేనేమనుకున్నానంటే, నేను వాక్యాన్ని కూడా బాగా చెప్తాను, టీవీ మినిస్ట్రీ చేస్తే బాగుంటుందని చెప్పి విజయవాడలో ఒక లోకల్ ఛానల్లో నేను టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసిన 2-3 నా పరిస్థితి ఎలా మారిందంటే, చాలా సమస్యల్లో పడిపోయాను, సమస్యల సుడిగుండంలో పడిపోయాను, ఇంకా నా జీవితం అయిపోతుందన్న పరిస్థితి వచ్చేసింది. ఆ సమస్యలు ఇబ్బందులు తట్టుకోలేక నేను ఫోన్ చేసి ఈ కార్యక్రమం నేను కొనసాగించలేను అని చెప్పేశాను. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, అభిషేకం గురించి, దేవుడిచ్చే సామర్థ్యం గురించి బైబిల్లో ఉన్న చాలా లోతైన విషయాలు నాకు తెలియదు. అందుకనే నేను అపవాది సమస్యల్లో పడిపోయి ఫెయిల్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తరువాత దేవుడు నాకు 7 ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుడు బయలుపరిచిన విషయాలు నేను మీకు తెలియచేస్తాను, ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. మీరు దావీదు జీవితాన్ని గమనించినట్లయితే, 1 Samuel 16:13 చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ప్రవక్త అయిన సమూయేలు వచ్చి దావీదుని అభిషేకిస్తాడు. దావీదును అభిషేకించిన తర్వాత యెహోవా ఆత్మ ఆ రోజు నుంచి దావీదు మీదకి బహుబలముగా దిగి వస్తుంది. తరువాత దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. 1 Samuel 16:18 చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలయు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఇది దావీదు గురించి బైబిల్లో రాయబడిన మాటలు. మీరు మరలా చదువుకోండి. 1 Samuel 16:18 చాలామంది ఏమనుకుంటారంటే, దావీదు యవనస్తుడు, దావీదుకి ఏం తెలియదు, దావీదు గొల్యాతును జయించాడు అని చెప్తారు. కానీ బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, మొదట దేవుడు దావీదుని అభిషేకించాడు. అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వస్తుంది. రెండవది, దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదు ఎక్కువ టైం అరణ్యంలో ఉండేవాడు, తన తండ్రి యొక్క గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. ఆ టైంలో దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదు గురించి బైబిల్లో ఉన్న మాటలు మళ్ళొక్కసారి నేను చదువుతాను, చూడండి. యెషయి యొక్క కుమారుల్లో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. చమత్కారంగా అంటే వాయిద్యాన్ని వాయించటంలో చాలా నైపుణ్యం ఉంది. మీరు బైబిల్లో చదివే ఉంటారు, సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ వాయిద్యాన్ని వాయిస్తున్నప్పుడు ఆ దురాత్మ సౌలుని వదిలి వెళ్ళిపోతుంది. ఎంతకాలం అరణ్యంలో దావీదు దేవుణ్ణి ఆరాధించాడో తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ చమత్కారంగా అంటే నైపుణ్యంగా వాయిద్యాన్ని వాయించే స్థితికి వచ్చాడు. అంతేకాదు, దావీదు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. దావీదు ఒక యవనస్తుడు కాదు, దేవుడు దావీదుని బహుశూరుడుగా యుద్ధశాలిగా చేశాడు.
దావీదు యుద్ధశాలి, తనకి యుద్ధం తెలుసు, ఆయన శూరుడు. దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుడు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చాడో మీకు చూపిస్తాను చూడండి. అరణ్యంలో సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడో మనం చదువుదాము. 1 సమూయేలు గ్రంథము 17:34-37 మనం ధ్యానించుకుందాం. అందుకు దావీదు సౌలుతో, ఇట్లా నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుకుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోవచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుంచి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. మీరు ఒక్కసారి చూడండి, మీరు అడవిలోకి వెళ్ళి సింహం కనపడితే ఏం చేస్తారు? దాదాపు చనిపోయినంత పని అయిపోతుంది. ఎందుకంటే మనకి సింహాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదు. దావీదు అరణ్యంలో ఉన్నాడు, దావీదు అభిషేకించబడ్డాడు, దేవుని ఆత్మ దావీదు మీదకి బహు బలముగా దిగి వస్తూ ఉంది, దేవుడు దావీదుకు ట్రైనింగ్ ఇచ్చాడు. సింహాన్ని ఎలుగుబంటిని కొట్టి చంపేంత ఆ ట్రైనింగ్ దేవుడు ఇచ్చాడు. అది ఒక్కరోజులు అవ్వలేదు. లేకపోతే యుద్ధ భూమిలో ఒక్కసారి ఆలోచించండి, మనం మామూలుగా ఆలోచిస్తే యుద్ధ భూమిలో గొల్యాతు వచ్చినప్పుడు గొల్యాతును చూస్తే ఇజ్రాయేలు సైన్యమంతా భయంతో ఉనికి పారిపోతున్నారు. సైన్యం అంటే వాళ్ళు తర్ఫీదు పొందారు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంది, వాళ్ళు యుద్ధం చేయగలరు, వాళ్ళే పారిపోతున్నారు. అసలు ఏ ట్రైనింగ్ లేకుండా ఒక యవనస్తుడు యుద్ధ భూమిలో నుంచుంటే యుద్ధ భూమిలోకి గొల్యాతు వస్తే గుండాకి చచ్చిపోతాడు. అంత భయంకరంగా ఉంటుంది అక్కడ పరిస్థితులు. కానీ దావీదుకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అభిషేకించాడు, దేవుడు దావీదుకి సామర్థ్యం ఇచ్చాడు. దాన్ని మీకు నేను బైబిల్లో చదివి వినిపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 17:25-26 ఇజ్రాయేలీల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగ చేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలీల్లో స్వతంత్రులుగా చేయుననగా. అంటే ఒక సైనికుడు ఇలా చెప్తున్నాడు, ఈ గొల్యాతుని జయించిన వానికి రాజు ఏం చేస్తాడంట, బహుగా ఐశ్వర్యము కలగజేస్తాడు, తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు, అంతేకాకుండా వాని తండ్రి ఇంటిని ఇజ్రాయేలీల్లో స్వతంత్రులుగా చేస్తారు. తండ్రి ఇంటిని స్వతంత్రులుగా చేయటం అంటే వాళ్ళకి ఏ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది దావీదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. చూడండి దావీదుకి ఎంత ధైర్యము. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడిని చంపి ఈ నిందను ఇజ్రాయేలీల నుంచి తొలగించిన వానికి ఏం బహుమతి ఉంది అని చెప్పి దావీదు అడుగుతాడు. దావీదు అలా ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే అసలు ఆ సామర్థ్యము అభిషేకము దేవుడిచ్చాడు. ఆ విషయాన్ని గమనించాలి. గొల్యాతు వచ్చేసరికి దేవుడు దావీదును ట్రైనింగ్ ఇచ్చి అభిషేకం ఇచ్చి సామర్థ్యం ఇచ్చి రెడీ చేసి పెట్టేశాడు. అంతేగాని ఎక్కడో గొర్రెలను కాచుకుంటూ సడన్గా వచ్చేసి జరిగిపోలేదు అది. దేవుడు దావీదుని అభిషేకించి అనేకమైన సంవత్సరములు అరణ్యములో ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యం ఇచ్చి దేవుడు దావీదుని ఆ యుద్ధ భూమికి తీసుకొస్తాడు. ఆ యుద్ధ భూమికి వచ్చేసరికి దావీదుకు భయం లేదు. దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుడు ఆయనకు తోడయ్యున్నాడన్న విషయం దావీదుకు తెలుసు. సింహము నుంచి ఎలుగుబండి నుంచి దేవుడు దావీదును రక్షించాడు, దావీదుకి సామర్థ్యం ఇచ్చాడు. గ్యారంటీగా దావీదుకు ఒక విషయం తెలుసు, దేవుడు ఈ ఫిలిస్తీన్ల చేతి నుంచి కూడా తన్ని రక్షిస్తాడు.
అది దేవుడిచ్చే అభిషేకము సామర్థ్యము. ఆ దేవుని ట్రైనింగ్ పొంది దావీదు వచ్చి ఆ ఫిలిస్తీని హతమార్చడం జరుగుతుంది. మీకు బైబిల్లో ఇంకా నేను అనేకమైన విషయాలు తెలియజేస్తాను. చూడండి, మోషే గురించి మీరేమనుకుంటున్నారు? మీ అందరికీ తెలుసు, ఇజ్రాయేలీయుల్ని లక్షల మందిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అరణ్యంలో నడిపిస్తాడు. దానికి మోషేకు దేవుడిచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా? అపోస్తల కార్యములు 7:22 ఉంటుంది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చూసారా, మోషే గురించి బైబిల్లో రాయబడిన మాట. మోషే అంట ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. లక్షల మందిని ఎలా లీడ్ చేయాలో, ఎలా నడిపించాలో ఇజ్రాయేలీయుల్లో ఒక్క మోషేకే తెలుసు. దేవుడు మోషేని ఐగుప్తు రాజధానిలో అంటే ఫరో ఇంటిలో పెరిగేలా దేవుడు ఏర్పాటు చేశాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు. ప్యాలెస్లో ఏం జరుగుతుందో ఒక్క మోషేకి మాత్రమే తెలుసు, ఇజ్రాయేలీయులు ఎవరికి తెలియదు. లక్షల మందిని నడిపించటం ఒక్క మోషేకి మాత్రమే తెలుసు. అంతేకాకుండా మోషే ఐగుప్తు నుంచి పారిపోయి మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు ఉంటాడు. ఎందుకనుకుంటున్నారు? నేను చాలామంది ఇలా చెప్పటం విన్నాను, ఐగుప్తులో మోషే అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు, అవన్నీ మర్చిపోయే వరకు దేవుడు మోషేని అరణ్యంలో ఉంచారు అని చెప్పారు. విషయం అది కాదు. అసలు విషయం ఏంటంటే, దేవునికి ముందుగానే తెలుసు ఇజ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాలి. 40 సంవత్సరములు అరణ్యంలో ఆ సమస్యల్ని తట్టుకుని నిలబడే వ్యక్తి ఎవరు? ఒక్క మోషే మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యం అంతా మోషేకు తెలుసు. ఎలా ఉండాలో, ఎలా సర్వైవ్ అవ్వాలో ఒక్క మోషేకి మాత్రమే తెలుసు. మీకు అర్థమైందా? దేవుని ప్రణాళికలో ఉంటే దేవుడు అభిషేకిస్తాడు, దేవుడు సామర్థ్యం ఇస్తాడు. మోషేకి ముందు నుంచే దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు, కొన్ని లక్షల మందిని ఎలా లీడ్ చేయాలి, ఎలా నడిపించాలి, రాజుగారి దగ్గర ఎలా మాట్లాడాలి, ఆ విషయాలన్నీ మోషేకి తెలుసు. మోషే ఏం మర్చిపోలేదు. 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నాడు, ఎలా మర్చిపోతాడు? తర్వాత 40 సంవత్సరములు ఎడారిలో ఎందుకు ఉండవలసి వచ్చింది? దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎడారిలో తట్టుకోవటం సామాన్య విషయం కాదు, ఎడారిలో సర్వైవ్ అవ్వటం సామాన్యమైన విషయం కాదు. ఎడారిలో ఎలా సర్వైవ్ అవ్వాలో, పర్టికులర్గా ఆ ఎడారిలో ఎలా ఉండాలో ఒక మోషేకు మాత్రమే తెలుసు. ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత దేవుడు మోషేని పంపిస్తాడు. అది దేవుడు చేసే కార్యాలు ఇలా ఉంటాయి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను యోసేపు గురించి. బైబిల్లో యోసేపు గురించి చూద్దాం. ఆదికాండము 39:2-5. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకుని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. మీరు గమనించంది ఏదో ఇక్కడ ఉంది. మీ అందరికీ తెలుసు, యోసేపు సహోదరులు తన్ని బానిసగా అమ్మేస్తారు. ఫోతిఫర్ ఇంటిలో బానిసగా యోసేపు తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. దేవుడు ఫోతిఫర్ ఇంట్లో యోసేపుని ఎందుకుంచాడు? అక్కడ దేవుడు ఒక ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నాడు. ముందుగానే యోసేపుని ఏం చేయాలో దేవునికి తెలుసు. ఐగుప్తు దేశం మొత్తాన్ని యోసేపు నడిపించాలి. ఎలా నడిపిస్తాడు?
దానికోసం యోసేపును బానిసగా తీసుకొచ్చి పోతిఫర్ ఇంట్లో దేవుడు ఉంచుతాడు. చాలా సంవత్సరాలు అక్కడ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడనే విషయం పోతిఫర్ గమనించి తన కుటుంబం మొత్తం మీద యోసేపును అధిపతిగా నియమిస్తాడు. ఐగుప్తులో ఎలా ఒక కుటుంబాన్ని నడిపించాలి, ఎలా వ్యవహారాలు చక్కబెట్టాలి, ఏం చేయాలో యోసేపుకు తెలుసు. పోతిఫర్ కుటుంబం ఒక చిన్న కుటుంబం కాదు, చాలా గొప్ప కుటుంబం, చాలా ప్రాముఖ్యమైన కుటుంబం. అన్ని సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో యోసేపు ఏం నేర్చుకున్నాడంటే ఎలా మేనేజ్ చేయాలి, అది కూడా ఐగుప్తుల రాజ్యంలో ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, యోసేపుకు సమస్తము తెలుసు. ఆ ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఇప్పటి వరకు నేను ముగ్గురు గురించి మీకు చెప్పాను. దావీదుని దేవుడు అభిషేకించాడు, సామర్థ్యం ఇచ్చాడు. మోషేని దేవుడు అభిషేకించాడు, సామర్థ్యం ఇచ్చాడు. యోసేపును అభిషేకించాడు, సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, నీకు సామర్థ్యం ఇస్తాడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నేను దేవుని పని చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు అంతగా జ్ఞానం లేకపోయినా, దేవుని విషయాలు లోతుగా తెలవకపోయినా టీవీ పరిచర్య అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదు. అనేక సమస్యల్లో పడిపోయాను, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాను. తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ పరిచర్య మానేశాను, కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఆ తర్వాత 7 సంవత్సరాలు దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్ను బలపరిచాడు. నేనేం చేశానంటే నాకున్న సమయం మొత్తం నేను దేవునితో సహవాసం చేస్తూ, దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, అభిషక్తులైన దైవజనులు చెప్పిన వాక్యాలు వేల కొలది నేను విన్నాను, కొన్ని బుక్స్ చదివాను, వందల కొలది బుక్స్ చదివాను. ఇలా దేవునిలో ఎదుగుతూ, దేవునిలో బలపడుతూ, దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను అభిషేకించాడు, పరిశుద్ధాత్మతో నింపాడు, సామర్థ్యం ఇచ్చాడు, లోతైన విషయాలు తెలియచేశాడు. ఈ లోతైన విషయాలు తెలియజేసిన తర్వాత నేను టీవీ ప్రోగ్రామ్ చేయటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అపవాది శోధన జయించడానికి దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు. మరలా అపవాది శోధన వచ్చింది, మళ్ళా ఇబ్బందులు వచ్చినాయి, మళ్ళా సమస్యలు వచ్చినాయి, కానీ ఈసారి దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు, అభిషేకించాడు, కాబట్టి నేను ఆ సమస్యలను జయించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాను. సడన్గా అన్నీ జరిగిపోవు. మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, ముఖ్యంగా యవనస్తులు చాలామంది దేవుని పని చేయాలని ఆశపడుతూ ఉంటారు. దైవజనులకి చాలామందికి ఈ వాక్యం బాగా ఉపయోగపడుతుంది. దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. మనం సిద్ధపడిన తర్వాత అప్పుడు దేవుడు మార్గాల్ని తెరువ చేస్తాడు. ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మనకు తెలియదు ఎందుకు ఇన్ని సమస్యల నుంచి వెళ్తున్నాం, ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని మనకు తెలియదు. ఆ ఇబ్బందులు సమస్యలు ఎందుకంటే దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, దేవుడు మనకి నేర్పుతున్నాడు, దేవుడు మనకి సామర్థ్యం ఇస్తున్నాడు. మనం దేవునితో దగ్గరగా ఉంటాం, దేవునితో దగ్గర సహవాసాన్ని కలిగి ఉండి ఆ సమస్యలను జయించి బయటకు వస్తాం. అలా దేవుడు మనకి ట్రైనింగ్ ఇచ్చి మనకి ద్వారాలు తెరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. ఇది దేవుడు చేసే పని, చేసే విధానం. మీరు నూతన నిబంధనలో చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి దేవుడుగా రాలేదు, ఒక మనిషిలా వచ్చాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే తను దేవునితో సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి. దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవుడుగా ఈ లోకానికి రాలేదు, దైవత్వాన్ని పక్కన పెట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే దేవుడు మనలా కూడా ఈ లోకంలో లేడు. మనలా ఉంటే ప్రాబ్లం ఏంటో చెప్పనా? మనం
ఆదాము అవ్వ దేవుడు వద్దన్న పని చేసి మంచి చెడులకు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్న తర్వాత శాపం పనిచేస్తుంది. ఆ శపించబడిన లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకం అంతా ఎలా ఉందంటే, బైబిల్లో రాయబడిన మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని చెప్పి బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు మనలాగా రాలా. మనలాగా వస్తే ఏంటంటే, ఆయన పరిశుద్ధుడుగా మన పాపాల నిమిత్తము రక్తాన్ని చిందించి మనల్ని విడిపించలేడు. ఆయన ఎలా వచ్చాడు? దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఈ లోకానికి వచ్చాడు. ఈ మర్మాన్ని జాగ్రత్తగా వినండి. మీకు రెండు విషయాలు నేను చెప్తున్నాను. మొదటిది, దేవుడిగా రాలేదు. తను దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి, అంటే దైవత్వాన్ని పక్కన పెట్టి మనిషిగా వచ్చాడు. మనిషిగా అంటే మనలా కాదు. మనలా ఉంటే దేవుడు పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించి మనల్ని విడిపించలేడు. మరి ఎలా వచ్చాడు? యేసు ప్రభు గురించి ఏం రాయబడిందంటే, కడపటి ఆదాము. కడపటి ఆదాము అంటే మొదటి ఆదాము ఉన్నారు. మొదటి ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, అంటే ఏదేను మనం నుంచి బయటకు రాకమునుపు ఎలా ఉన్నాడో అలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఒక మనిషిని సృజించినప్పుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఏం అధికారం ఇచ్చాడు, అలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, అంటే కడపటి ఆదాములా వచ్చి ఆయన సువార్త చేశాడు. ఆయన సువార్త చేయటం ఎలా జరిగిందో ఒకసారి నేను చెప్తాను, వినండి. అపొస్తల కార్యములు 10:38, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తొడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చాలా స్పష్టంగా యేసు ప్రభు పరిచర్య గురించి బైబిల్లో రాయబడింది. అదేంటంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. యేసు ప్రభును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. అప్పుడు యేసు ప్రభు మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు మనకు ఒక మాదిరి చూపించాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆయన దేవుళ్ళ రాలేదు, దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. అంటే మనిషిలా వచ్చాడు. మనిషిలా రావటం అంటే, దేవుడు ఆదామును సృజించినప్పుడు ఎలా ఉన్నాడో ఆ కేటగిరీలో వచ్చాడు. అంటే ఆయన కడపటి ఆదాముగా వచ్చాడు. ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించి మనల్ని సమస్తమైన పాపముల నుంచి, దోషముల నుంచి విడిపించి మనకు నిత్యరాజ్యం ఇచ్చాడు. యేసు ప్రభు మనిషిగానే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన పరిచర్య ఎలా చేశాడు? ఎలా చేశాడంటే, దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపాడు. దేవుడు మనకు ఒక మాదిరి ఉంచాడు. ఆ మాదిరి ఏంటంటే, యేసు ప్రభు శిష్యులతో చెప్తారు. ఏమని చెప్తారంటే, మీరెక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో వేచి ఉండండి. మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పి బైబిల్లో రాయబడింది. బైబిల్లో మాటలే మీకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అపవాది అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేస్తున్నాడు. ఈ విషయాలు మనం లోతుగా తెలుసుకోకుండా మనం సమస్యల్లో ఉండిపోవాలి, ఇబ్బందుల్లో ఉండిపోవాలనేది అపవాది యొక్క ఉద్దేశం. మనం లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే, దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవ చేస్తాడు. అసలు మనకి ఎంత అందుబాటులో ఉందో తెలుసా? యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనకి ఎంత అందుబాటులో ఉందో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. లోకా సువార్తలో ఉంటుంది, అడుగుడి మీకియ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, మీలో ఎవరైనాను మీ కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చున, చేపను అడిగితే పామునిచ్చున, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియని ఎరుగుదురు కదా, మరి మీ పరలోకమునున్న తండ్రి మరి నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఆహా, ఎంత గొప్ప విషయం! మనం యేసు ప్రభుని అంగీకరించాం కాబట్టి, దేవా నా పాపాలు క్షమించమని అడిగాం కాబట్టి, ఆయన మార్గంలో నడుచుకుంటున్నాం కాబట్టి, దేవుడు మనకేం చేద్దాం అంటున్నాడంటే, నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుతాను. పరిశుద్ధాత్మతో నింపటం అంటే అది సామాన్య విషయం కాదు. దేవుడే మనలో ఉంటాడు.
అది ఎలా వచ్చింది అవకాశం? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా అవకాశం వచ్చింది. దేవుడు మనలో ఉంటే ఏమవుతుందో తెలుసా? అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తాం, అన్ని సమస్యలు తెంచుకుని బయటకు వచ్చేస్తాం. దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, దేవుడు మనకి ద్వారాలు తెరవచేస్తాడు. యేసు ప్రభు ఎలా పరిచర్య చేశారు? దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపెననదియే, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మనం అలా పరిచర్య చేయాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. శిష్యుల చేత యేసు ప్రభు పరిచర్య చేపించాడు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు పైనుంచి శక్తిని పొందుకున్నారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి తోడై ఉండి అనేకమైన అద్భుతాల చేత ఆ సువార్తను స్థిరపరిచాడు. ఇలా మనం దేవుని అభిషేకాన్ని పొంది, దేవుని సామర్థ్యాన్ని పొంది, దేవుని సహాయంతో దేవుని మీద ఆధారపడుతూ సువార్త ప్రకటించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇంత లోతుగా నాకు ముందుగా తెలియదు. ముందుగా నేను సువార్త ప్రకటిద్దామని చెప్పి చాలా సమస్యల్లో ఇబ్బందుల్లో పడిపోయాను. తర్వాత దేవుడు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆ విషయాలన్నీ మీకు బయలుపరుస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి. మీరెవరైనా కావచ్చు, మీరు పరిచర్య చేయకపోయినా మీ కుటుంబంలో, మీ బిజినెస్లో, మీ పిల్లల విషయంలో దేవుడు మీకు అభిషేకం ఇస్తాడు. కుటుంబంలో సమస్యలను ఎలా జయించాలి, అపవాది బంధకాల నుంచి ఎలా విడుదల పొందాలి, పిల్లల్ని దేవునిలో ఎలా పెంచాలి, వ్యాపారంలో ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మనం దేవుని పనికి ఇస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని దేవుడు మనకు అభిషేకం ఇస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం దేవుని మాట వినటానికి ఇష్టపడినట్లయితే, యథార్థంగా దేవునిలో ఎదగడానికి ఇష్టపడినట్లయితే, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు ఇప్పుడు వెతుకుతున్నాడు. ఎవరైతే యథార్థంగా తన మాట వినటానికి ఇష్టపడతారో, తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారో, వాళ్ళని బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను చెప్పిన వాక్యం వింటే మీకు అర్థమవుతుంది, దేవుని సహాయం లేకుండా నేను ఈ పరిచర్య చేయలేను. ఆ పరిచర్యకు మీరు ఆర్థికంగా సహకరించినట్లయితే దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో ఉంటుంది. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవ. పరిచర్యకు సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ అభిషేకంతో నింపండి. నేను వాళ్ళకి సామర్థ్యము దాయిచ్చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి. మీ ఆత్మతో నింపి వాళ్ళకి ద్వారాలు తెరవచేయండి. పరిచర్య చేయకపోయినా గృహాల్లో, బిజినెస్ల్లో నాయనా చాలామంది ఉన్నారు నాయనా. అనేక మంది బంధకాల్లో, సమస్యల్లో ఉన్నారు. వాటి నుంచి విడుదల పొందాలంటే మీ అభిషేకం కావాలి, మీ సామర్థ్యం కావాలి. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని మీ నామానికి మహిమకరంగా పెంచాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి, మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు ఆశీర్వదించబడాలి, మీ పనికి ఆర్థికంగా సహకరించాలి, తద్వారా మీ చిత్తం నెరవేర్చబడాలి. ఇలా ప్రతి ఒక్కరూ నాయనా మీ మాట వింటూ నాయనా మీ అభిషేకాన్ని పొందుకొని, సామర్థ్యాన్ని పొందుకొని ఫలించే జీవితాలు జీవించడానికి నాయనా వాళ్ళకి సహాయం దాయిచ్చేయమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.